ప్రముఖ సినీ నటి పూర్ణ అంటే తెలియని వారు ఉండరు. డీ షోతో అందరిని ఆకట్టుకుంటున్న ఆమె ప్రస్తుతం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె శ్రీ మహాలక్ష్మి సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సీమటపాకాయ్, అవును అవును టూ, రాజుగారి గది, జయమ్ము నిశ్చయంరా వంటి మంచి హిట్ సినిమాల్లో నటించింది. ఎన్ని సినిమాల్లో నటించినా ఈమెకు మాత్రం స్టార్డమ్ రాలేదు. ఈమె అనుకున్నంత సక్సెస్ ఆమెకైతే రాలేదు. చిన్న హీరోల పక్కన హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయినప్పటికీ అన్ని పాత్రల్లో నటిస్తూ ఉంది. ప్రస్తుతం పూర్ణ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా బుల్లితెరలో ప్రసారమయ్యే పలు టీవీ షోల్లో జడ్జ్ గా కూడా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసిఫ్ అలీతో పూర్ణకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారని, వీరు విడిపోవడానికి టాలీవుడ్ హీరో కారణమంటూ సోషల్ మీడియాలో రూమర్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన పూర్ణ ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తూ ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇస్తూ వచ్చింది. దీంతో పూర్ణ పెళ్లి ఎప్పుడా అని చెప్పి అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే పూర్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో తన పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందంటూ అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో పెళ్లి గురించి ఈమె మాట్లాడుతూ మే 31వ తేదీ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత జూన్ 12వ తేదీన దుబాయ్ వేదికగా మేమిద్దరం వివాహ బంధంలోకి అడుగుపెట్టాము అంటూ చెప్పింది. అయితే వీసా కారణంగా కేవలం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలోనే వివాహం చేసుకున్నట్లుగా వెల్లడించింది. ఇక తొందరలోనే కేరళలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేసింది. ప్రస్తుతం పూర్ణ తన భర్తతో కలిసి దుబాయ్ లోనే ఉంటున్నట్లుగా పూర్ణ తెలియజేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.